ॐ श्री दुर्गायै नमः। హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ధనత్రయోదశి యొక్క విశిష్టత ఏంటో వీడియోలో తెలుసుకుందాం. ధనత్రయోదశి నాడు లక్ష్మి అమ్మవారిని ప్రతిష్ట చేసి త్రయోదశి చతుర్దశి అమావాస్యల్లో మహాలక్ష్మి పూజను అఖండ శ్రీ సూక్త పారాయణంతో అమావాస్య నాడు లక్ష్మీ పూజనంతో 3 రోజుల వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతము పద్మ స్కాంద బ్రహ్మాండ పురాణ ప్రోక్తం. ఈ వ్రతమును అశ్వయుజ కృష్ణ అష్టమి నాటి నుంచి ప్రారంభించే ఆచారం కూడా ఉంది. పురాణాల ప్రకారం భాద్రపద కృష్ణ అష్టమి నుండి అశ్వయుజ కృష్ణ అష్టమి వరకు లక్ష్మీ ఆరాధన చేయాలి. అలాగే కన్యా సంక్రమణకు ముందే ఈ వ్రతాన్ని ముగించాలని పౌరాణికుల అభిప్రాయం. త్రేతాయుగంలో మదన బిల్వుడు అని మహారాజు లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి 3 రోజులు ఆరాధించాడని ప్రసిద్ధి. ఈ పూజను బిల్వ మూలములో చేయాలనే విశేష నియమాన్ని విధించారు. బిల్వ పత్రహై యజత్ దేవీం తదాజాతి ప్రసూనకై నానా పిష్టక నైవేద్యం దీప ధూపై మనోహరై అని లక్ష్మీ అమ్మవారిని బిల్వపత్రములతో జాజి పూలతో బహువిధములైన పిండి వంటలతో ధూప దీప సుగంధ ద్రవ్యములతో ఆరాధించవలన నియమం. ధనత్రయోదశి అనగా 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ప్రకృతి మహాతత్వం అహంకారం అను 13 లీలా విభూతికి ధనముగా అభివర్ణిస్తారు. ప్రత్యేకించి ఈనాడు ప్రకృతి వనరులతో లక్ష్మీనారాయణను ఆరాధించి 3 దినములు జాగారములతో లక్ష్మీస్తోత్వం చేస్తూ శ్రీ సూక్తం లీలా సూక్తం పారాయణాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. ధనత్రయోదశి నాడు బంగారం కొని దాచుకోవడం పరిపాటి, కానీ దీనికి ఎటువంటి శాస్త్ర ప్రమాణం కూడా లేదు. ధనత్రయోదశి నాడు పండితులకు బ్రాహ్మణులకు వస్త్రదానం సువర్ణదానం ఆభరణ దానం చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది. సర్వదైవత్వం వైవాస అనగా దేవతలు వస్త్రమునందు అధివసించి ఉందరని అర్థం. అలాగే సువర్ణము లక్ష్మీదేవి ప్రతిరూపం, ఆభరణములు నారాయణ ప్రతిరూపం కావున వస్త్రము సువర్ణము సువర్ణాభరణములు విరివిగా దానం చేసి లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందాలి. సో ఫ్రెండ్స్, మరి ధనత్రయోదశి యొక్క విశిష్టత ఇది. మీరు కూడా ప్రయత్నించండి, ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.